ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి తీరు వివాదాస్పదంగా మారింది ఓ ఎంపీపీగా ఉన్న ఆమె ఉన్నట్లుండి దేవత అవతారమెత్తింది విచిత్రంగా ప్రవర్తిస్తూ నేనే దేవతనంటోంది చిత్రమైన రీతిలో హోమాల్లో ఎండుమిర్చి వేస్తూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది ఆమె విన్యాసాలకు అమాయకులైన గిరిజనులు పడిపోయారనుకుంటే ఏకంగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వెళ్లి పూజలు చేయటం వివాదాస్పదంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం తండాకు చెందిన భూక్య విజయలక్ష్మి దేవతలా మారిపోయింది పూజలు చేస్తే కరుణిస్తానంటోంది వింత పూజలు ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది చేతులు ఊపుతూ కళ్ళు కదిలిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది దీంతో దేవతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు భక్తులే ఎంపీపీని దేవతను చేశారా లేకపోతే ఆమె దేవతయ్యాకే భక్తులొస్తున్నారా ఇంతకీ విజయలక్ష్మి కొత్త దేవత అసలు అక్కడేం జరుగుతుంది టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం కొత్త దేవత ఓ ప్రజాప్రతినిధి అంటూ కలకలం రేపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ దేవత ఎవరు అసలు ఏం చేస్తుంది ఏం పూజలు ఆ దేవత దగ్గరకు డిహెచ్ శ్రీనివాస్ ఎందుకు వచ్చారు అసలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యంగిరా దేవిని తానే అంటుంది భూక్య విజయలక్ష్మి ప్రత్యక్ష దేవతనంటూ నమ్మించడానికి పగలు రాత్రి అన్న తేడా లేకుండా పూజలు చేస్తోంది సింగరేణిలో ఉద్యోగి అయిన ఆమె భర్త కూడా ఆమె వెంటే ఉంటూ జనానికి మస్కా కొట్టిస్తున్నాడు ఈ పూజలు యాగాలు మొత్తం కొత్త దేవత ఏమంటోంది నిన్నటి వరకు సాధారణ జీవితం గడిపిన తను ఎలా దేవత అయింది ఎలాంటి పూజలు చేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఎంపీపీ విజయలక్ష్మి ఇంట్లోనే ఉన్నాం ఎలాంటి పూజలు చేస్తున్నారో తెలుసు ప్రయత్నంలో భాగంగా వాళ్ళ వెళ్ళి అడుగుదాం అమ్మ చెప్పండి ఏం పూజలు చేస్తున్నారు ప్రత్యంగిర దేవి మాత పూజ చేస్తున్నాను ప్రత్యంగిర దేవి సాక్షాత్తు చూడండి అమ్మవారు చిత్రపటము కనిపిస్తుంది అలాగే ప్రత్యంగిర హోమం కూడా చేస్తూ ఉంటాను మీరు జనరల్గా పచ్చంగిరి దేవతగా మీరు మారా లేక పూజ చేస్తున్నారా ఇక్కడ అందరూ ఎందుకు హోమాలు చేస్తున్నారా అనే పెద్ద చర్చ కొనసాగుతుంది మీరు దేవతగా మారా లేక పూజారిగా ఉండి ఉంటున్నారా నేను ఒక సేవకరాలిగా ఒక అమ్మవారి భక్తురాలిగా అది నా ఇష్టానుసారము దైవ అనుగ్రహంతో నేను అమ్మవారిని కొలుస్తున్నాను దీనికి ఇలా దుష్ప్రచారం చేయడం మంచిది కాదు అది భక్తిభావంతో చేస్తున్నాను అమ్మవారికి అలాంటి ఉద్దేశాలతో మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది క్షుద్ర పూజలని అది బయటికి వస్తుంది అలాంటి ప్రచారం చేయకూడదు ఇది అమ్మవారి పూజ నేను ఒక సేవకి రాలుగా మాత్రమే నేను పూజ చేస్తున్నాను ఎప్పటి నుంచి మీరు అమ్మవారి పూజల్లో పాల్గొంటుంటారు ఎంతకాలమైంది అంటే రెండు సంవత్సరాలుగా నేను ఒక ఈ అమ్మవారిని ఒకటి మనసు పూర్తిగా కోలుస్తున్నాను ఒకటి మా బాబు ఒక హార్ట్ ప్రాబ్లం వల్ల నాకు నమ్మకం కలిగింది ఆ నమ్మకం వల్ల మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని ధ్యానిస్తూ కోరుకుంటున్నాను కానీ అంతకు మించి ఒక దేవతలాగా ప్రచారము చేయడం అది మంచిది కాదు మనం చూడొచ్చు మొత్తంగా పచ్చంగిరి దేవతకు సంబంధించిన చిత్రపటానికి పూర్తి స్థాయిలో కూడా మాలలు వేశారు మాలలు వేసిన తర్వాత ఎక్కడా లేనట్టుగా మిరపకాయలతో మాల అలంకరించారు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి భక్తులు ఎవరైతే తను నమ్మి నమ్మకంతో వస్తుంటారో వారి నమ్మకానికి సంబంధించినటువంటి కోరికలు తీర్చడంలో దేవతే సహకరిస్తుంది తప్ప తనకేం సంబంధం లేదంటుంది తన కుమారుడికి అనారోగ్యం పాలైతే తను భక్తితో శ్రద్ధతో పచ్చంగిరి దేవతను మొక్కుకోవడం వల్ల తన సమస్య పరిష్కారం అయింది తప్ప తను ఎక్కడ క్షుద్ర పూజలు కానీ ఇతర పూజలు ఏం చేయడం లేదు యాగం చేస్తున్నా తప్ప క్షుద్ర పూజలు చేయాల్సిన పరిస్థితి తనకు లేదని చెప్తుంది ఏదేమైనా కూడా ఈ విషయం పైన తప్పుడు ప్రచారం తనకు కొంత బాధ కలిగిందని చెప్తున్నారు క్షుద్ర పూజలను చేసేవారి ఆలోచించాలి తప్ప ఎక్కడా కూడా ఇబ్బందులు చేయకూడదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది భుక్యా విజయలక్ష్మి పూజలు చూసి సామాన్యులు గజగజ వణికిపోతున్నారు అసలు తానే దేవతనన్నట్లు దేవతే తనకు పూనినట్లు ప్రవర్తిస్తున్నారు ఆ అరుపులు కేకలు చూసి భక్తులు భయంతో నిజంగా అమ్మవారే పైకి వచ్చారేమోనని భక్తితో గజగజలాడుతున్నారు కొందరేమో ఓ అడుగు ముందుకేసి విజయలక్ష్మిని అమ్మవారిలా ట్రీట్ చేస్తున్నారు ఆదిశక్తి పరాశక్తి అంటూ కొనియాడుతుండటంతో చిరునవ్వులతో భక్తులను అనుగ్రహిస్తుంది కొత్త దేవత

అన్ని కావు ఇప్పుడు దేవతగా చెలామణి అవుతున్న ఆమె గతంలో చాలా ఘనకార్యాలే చేశారు సినిమా పాటలకు స్టెప్పులు వేసారు ముక్కాల ముక్కాంబులా సాంగ్ కి స్టెప్పులేశారు కొత్త దేవతగా తన పాత అవతారాన్ని మీరు ఓసారి చూడండి విజయలక్ష్మి ఏమంటున్నారు మిర్చి పూజలపై కొత్త దేవత మాటేమిటి డిహెచ్ పూజలపై దేవర ఏం చెబుతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం నిన్నటి వరకు హాట్ టాపిక్ గా మారినటువంటి ఓ మండల ప్రజాప్రతినిధి కొత్త దేవత అవతారం ఎత్తిందని చెప్పి జరిగిన చర్చకి సంబంధించి లో మనం స్పష్టంగా చూడొచ్చు ఆ ఎంపీపీ తానే యజ్ఞం చేస్తుంది పచ్చంగిరి దేవత అంటూ చేసినటువంటి ఈ పూజకు సంబంధించినటువంటిలో పూర్తిగా మిరపకాయలను వేస్తున్నారు మామూలుగా మిరపకాయలను ముట్టుకున్న మిరపకాయల బస్తాలు దగ్గరున్నా కూడా ఘాటు ఎండ ఒకవైపు ఘాటును తట్టుకోలేరు కానీ తను చేస్తున్న పూజల్లో మాత్రం మిరపకాయలను వేస్తున్నారు మిరపకాయలలో వేసినటువంటి దాంట్లో కూడా ఎక్కడ ఘాటు వస్తున్న పరిస్థితి లేదు అంటే ఎక్కడ కూడా తుమ్మడం అంటే మంట మండడం కానీ దగ్గడాలు కానీ ఎటువంటి పరిస్థితి లేదు అయితే మనం చూడొచ్చు తను ఎట్లా పూజ చేస్తున్నారు ఎందుకు ఘాటు రావడం లేదు నిజంగానే మహిమలు మనం ఉన్నాయా ఉంటే ఎలాంటి మహిమలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంపీపీ గారు ప్రస్తుతం మీరు పూజల్లో ఉన్నారు మీరు దేవతనా ఎంపీపీనా పూజల్లో పాల్గొంటున్న మామూలు వ్యక్తి మీరు కూడా మీ మీచేతోటే మిర్చి వేశారు మీ ముందే జరిగిన సంఘటనకి ఇక మీ ముందు జరుగుతున్న వాటికి నేనేం చెప్తానండి అది మీరు చూస్తున్నారు కళ్ళారా కూడా శ్లోకాలు చదువుతున్నారు శ్లోకాలు ఎక్కడ నేర్చుకున్నారు ఎవరు నేర్పారు అది శ్లోకాలు అంటే నేర్పడం అంటూ ఏముండదు ప్రత్యంగిరా దేవికి మంత్రము మామూలుగా ప్రత్యంగిరా దేవి అయి నమహ అనేసి మనస్ఫూర్తిగా కోరుకొని మంత్రాలు చదవకపోయినా మనసుంటే అమ్మవారిని కొలుస్తే అది నా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను మంత్రాలు చదివినా చదవకపోయినా కూడా మీ ముందే హోమం చేశాను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ నేరుగా వచ్చి మీ ఆశీస్సులు తీసుకున్నాడు ఎందుకంటే అది ఆశీస్సులు అనేది మీరు పొరపాటు పడుతున్నారు అది అలాంటిది ఏమీ లేదు అది అగ్నిదేవుడికి మాత్రము దర్శించుకున్నారు కానీ మీరు అలా దుష్ప్రచారంగా జరగడం అది కా అదైతే కాదు మీద వస్తుందా మీరు ఎందుకంటే వీడియోలలో చూసాం ఆ వీడియోలలో మీరు గట్టిగా మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది దాని మీద ఏదో చెప్తున్నారు ఏంటి అసలు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అది ఏం లేదు నేను ఇంట్లో గట్టిగా మాట్లాడుతున్నాను కానీ అలాంటిది ఈ దృష్ప్రచారం ఏమీ లేదు అలాంటి సంఘటన కూడా ఏమీ లేదు నేను మాట్లాడడమే జరిగింది అది వేరే ఉద్దేశంతో మీరు దేవత అని మాట్లాడడం కరెక్టు కాదు నేను గట్టిగా మాట్లాడుతున్నాను అది కూడా కోపంతో ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడుతున్నాను ఆ ఇంట్లో వీడియోని వైరల్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు ఇంతకి ఏం చెప్పదలుచుకున్నారు ఇంతకు మీరు దేవతనా సామాన్య మహిళనా ఎంపీపీనా నేను ఒకటి ఎంపీపీగా ఉంటాను ఒకటి నా ఇంట్లో వరకు నా వ్యక్తిగత విషయము ప్రజల్లో ప్రజానిధిగా ఉంటాను ప్రజాప్రతినిధిగా ఉంటాను జనరల్గా మీ దగ్గరికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు కానీ కోరికలు కోరుకునేవారు రోజు ఎప్పుడు వస్తారు ఇట్లాంటి పూజలు చేస్తుంటారు వాళ్ళు ఏ పూజ చెయ్యరు అంటే మామూలుగా ఇంట్లో నేను పూజలు చేస్తాను రాహుకేతు పూజలు అలా చేసుకుంటాను ఎవరైనా వచ్చి వాళ్ళు దర్శించుకుంటే తప్ప వేరే ఉద్దేశాలు ఏమి లేదు ఎవరి నమ్మకం వాళ్ళది మనం చూడవచ్చు మొత్తంగా తను మాత్రం దేవతను కాదు సామాన్య మహిళనే ప్రజాప్రతినిధిగా కొనసాగుతూను నమ్మకం ఎవరిదైనా సరే వాళ్ళ నమ్మకం వాళ్ళ ఇష్టం అదేవిధంగా డిహెచ్ శ్రీనివాస్ దగ్గరికి రావడానికి తమ గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి కోరడం కోసం కోరాను అందుకే వచ్చారు తప్ప ఆశీస్సులు తీసుకోవడం కాదు అని తను చెప్తుంది ఏదేమైనా కూడా తను కొత్త దేవతను కాదు సాధారణ మహిళనే ఎక్కడ మా మూఢనమ్మకాలు కానీ మహిమలు కానీ ఏమి లేవని చెప్తుంది ఏదేమైనప్పుడు కూడా డిహెచ్ శ్రీనివాస్ రావడం తను పూజలు చేయడం అనేది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా తను గిరిజన మహిళను కాబట్టి కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ప్రజాప్రతినిధిగా మహిళగా తాను ఉంటూనే భక్తురాలుగా ఉంటానని కూడా స్పష్టం చేస్తుంది కెమెరామ్యాన్ విజయ్తో సైదులు టెన్ టీవీ కూడా